మీకు నేర్పించే ఈ వాక్యము చాలా డిఫరెంట్ గా ఉంటుంది టుడే సార్మర్ ఓ బి ఆఫ్ అ డిఫరెంట్ లెవెల్ ఎందుకంటే ఇలా కూడా ఉంటుందా అన్న క్వశ్చన్ వేసుకోవచ్చు మీరు బికాస్ యూ కెన్ క్వశ్చన్ యూర్స్ ఆఫ్ క్యాన్ దిస్ బి ట్రూ ఇస్ ఇట్ సో చెప్పాను కదా ఒక చిన్న తప్పు ఒక కుటుంబం యొక్క తలకిందులు చేసేస్తూ ఉంటుంది ఆ స్మాల్ మిస్టేక్ ఆ స్మాల్ బ్లండర్ క్యాన్ టర్న్ ద ఫ్యామిలీ అప్సైట్ డౌన్ మీకు ప్రతి ఫుల్ స్టాప్ కామా కూడా విడిచిపెట్టకుండా అది కూడా ఒక వాక్యంగా నేర్పిస్తున్నాను అన్నది విజ్ఞాపకం చేసుకున్నాను ఐ యామ్ ఆల్సో టీచింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎక్స్‌క్లమేటరీ మార్క్స్ లైక్ అ ఫుల్ స్టాప్ అండ్ అ కామా అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ నిన్ను మరలా రప్పించేదను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అన్న వాగ్దానం ఎంతమంది కావాలో

I will bring you again I will not leave you till I accomplish what I have told you even in your difficult situations you can find God being with you let it be of any any frequency any intensity. let us assume that let us think that the, that the problem is of very high intensity

లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మనకు తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొని మాటలు యాకోబు వినెను ఎవరు విన్నారు హూ హర్డ్ దిస్ సేయింగ్ ఇన్ జెనసిస్ చాప్టర్ 31 వర్స్ 1 ఎవరు విన్నారు హూ హర్డ్ దిస్ సేయింగ్ అంటే మన తండ్రికి కలిగిన యావత్తును యాకోబు తీసుకొని

మరి ఇక్కడ వీళ్ళు ఏం పలుకుతున్నారు బట్ వాట్ ఆర్ ద సన్స్ ఆఫ్ లేబన్ స్పీకింగ్ లాబాను కుమారులు ఏమని పలుకుతున్నారు వాట్ ఆర్ ద సన్స్ ఆఫ్ లేబన్ స్పీకింగ్ మన తండ్రికి కలిగిన యావత్తు ఇతను తీసేసుకున్నాడు హి హస్ గెయిన్డ్ ఆల్ హిస్ వెల్త్ అట్ అవర్ ఫాదర్స్ ఎక్స్‌పెన్స్ మన తండ్రి కలిగిన దాని వల్న యావ దాస్తి సంపాదించుకున్నాడు దే వర్ టెల్లింగ్ దట్ జేకబ్ గెయిన్డ్ ఆల్ ద వెల్త్ అట్ ద ఎక్స్‌పెన్స్ ఆఫ్ ద ఫాదర్ అతను ఏమీ లేకుండా నా తండ్రి దగ్గరికి వచ్చాడు ఈ రోజు నా తండ్రి ఆస్తి లాగేసుకున్నాడు జేకబ్ కేమ్ టు అవర్ ఫాదర్ వితౌట్ ఎనీథింగ్ బట్ టుడే హి హస్ గ్రాబ్డ్ everything out of father's expense i have heard this sayings, typical sayings out of waste thilage iskunaru abaddantho laageskunaru mosantho laageskunaru vili mosam chesesaru ani cheppestaru kani akkada atwayipundi vinte appudu em jarigindanni actual story telustadi many people say they have robbed our property they have robbed our money and other things but when you hear the other side there is another story to be don't give your ear to only Rindwaipla one side of the story hear both sides

ఎక్స్పెన్సెస్ ఎవ్రీథింగ్ మనీ మీరు ఒక్కటి ఆలోచించండి ఏమీ లేకుండా ఏమీ లేకుండా చేతుల్లో ఏమీ లేకుండా లాభాను దగ్గరికి వెళ్ళిన అతను ఇంత గొప్ప ఐశ్వర్యం ఎలా సంపాదించాడు వన్ జేకబ్ వెన్ టు లేబన్ విత్ నింటీ హ్యాండ్స్ హౌ కమ్ హి హాడ్ ఎర్న్ సో మచ్ ఆర్ అక్వైర్డ్ సో మచ్ ఆఫ్ వెల్త్ ఎందుకు సంపాదించారు హౌ డిడ్ హి ఎర్న్ ఆల్ దిస్ వెల్త్ ఎందుకంటే దేవుడు చెప్పారు నువ్వు వెళ్ళు నువ్వు నేను పంపించే స్థలానికి నువ్వు వెళ్ళు అక్కడే ఉండు నేను మరలా నిన్ను ఈ స్థలానికి తీసుకొచ్చే వరకు కూడా నీకు చెప్పినది నేను చేస్తాను అప్పుడు వరకు నేను విడువనని వాగ్దానం చేశా ఇట్ వాస్ ప్యూర్లీ బికాజ్ ది లార్డ్ గేవ్ అఫర్మేషన్ టు జాకబ్ టెల్లింగ్ దట్ గో టు దట్ ప్లేస్ అండ్ ఐ విల్ బ్రింగ్ యు బ్యాక్ అండ్ ఐ విల్ అకంప్లిష్ వాట్ ఎవర్ ఐ హావ్ టోల్డ్ యు ఈ రోజు మీకు కూడా అదే చెప్తున్నారు టుడే ద లార్డ్ ఇస్ ఆల్సో టెల్లింగ్ యు ద సేమ్ థింగ్ నువ్వు కం చేయి యు ఓవర్కమ్ కి వెళ్ళక డోంట్ గివ్ రూమ్ టు నువ్వు వెళ్ళే వరకు నువ్వు మరల అన్నిటి నుండి మంచి పవిత్రమైన జీవితం జీవించే వరకు నేను నిన్ను వదలనని నేను చెప్తున్నాను కదా గివింగ్ లీవ్

ఎందుకు నిలబడలేకపోతున్నాడు గాడ్ ఇస్ కీపింగ్ ఆన్ టెల్లింగ్ ద సేమ్ థింగ్స్ వై ఇస్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు చేంజ్ మరి యాకోబు చేతులు ఏమీ లేదే జాకబ్ వాస్ ఎంప్టీ హ్యాండెడ్ ఏమీ లేకుండా ఎల్లిన అతను అంత ఆస్తిల సంపాదించుకున్నాడు వితౌట్ హావింగ్ ఎనీథింగ్ హౌ డిడ్ హి ఎర్న్ సో మచ్ ఆఫ్ వెల్త్ దేవుడు అతనికి తోడుగా ఉంటానని వాగ్దానం చేసాడు ఎందుకు వాగ్దానం చేసారో ఆ వాగ్దానానికి తగ్గట్టు జీవితం అతడు జీవించాడు గాడ్ ఇన్ డిడ్ గివ్ అ ప్రామిస్ అండ్ జాకబ్స్ లైఫ్ ఆల్సో వాస్ ఇన్ అకార్డెన్స్ టు వాట్ గాడ్ హడ్ ప్రామిస్ నువ్వు విన్న వాక్యాన్ని బట్టి నువ్వు

ఎలి ఎలి లామ శబక్తాని అంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడనాడితివి అని వై అన్న ప్రశ్న వేశారు బికాస్ ద లో ఆల్సో ఇస్ ఆస్కింగ్ ఎలా ఎలా లామ శబక్తమి మై గాడ్ మై గాడ్ వై హావ్ యు ఫర్సేకన్ మీ దేవుడి చిత్తంతోనే ఆయన ఇవన్నీ జరిగినడం జరిగింది అండ్ హి వాస్ ఓన్లీ డూయింగ్ గాడ్స్ పర్ఫెక్ట్ అది ఎందుకు వేశారు వై వాస్ ద క్వశ్చన్ అందర్ శాపాలు రావడం వల్న దేవుడి వాక్యం సత్యం కాబట్టి ఆయన మీదకి శాపం రావడం వల్ల తండ్రి తల తిప్పడం జరిగింది ది ఎంటైర్ వరల్డ్స్ కర్సెస్ అండ్ సిన్ కేమ్ అపాన్

it matters a lot. Catch hold of this particular words and go to you. You might think it is just mere words. This is the angel of his presence. The angel of his presence would be before you and behind you. It's the pillar of cloud and the pillar of fire. It is a truth and it is spoken to you as it is. Amen and Amen. ప్రాక్టీస్ దిస్ వర్స్ అండ్ సీ ఇన్ యువర్ లైఫ్ మరి ఏమీ లేదు ఏంటి వీళ్ళు చెప్తున్నారు దేవుడు ఆశీర్వదిస్తారని చెప్తున్నా పని లేకుండా దేవుడు ఆశీర్వదిస్తారా నా అనుకండి యు మ బి థింకింగ్ హౌ కెన్ గాడ్ బ్లెస్ వితౌట్ వర్కింగ్ విల్ గాడ్ బ్లెస్ మీ మరి దేవుడు చెప్పారని యాకోబు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు చేతులు ఒప్పుకుంటే ఏమీ లేవు తన చేతిలో వెన్ గాడ్ ప్రామిస్ జేకబ్ జేకబ్ హాడ్ టు స్టిల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద వర్డ్ అండ్ స్టార్ట్ మూవింగ్ ఫార్వర్డ్ ఎవర ఆశీర్వదించారు హూ బ్లెస్డ్ హిమ్ బైట వాళ్ళు మాట్లాడతారు people outside this world will speak sahayam chestara బట్ విల్ దే హెల్ప్ యు నీ కష్టం వచ్చినప్పుడు నిలబడతారా విల్ దే బీ వెన్ దే స్ట్రగుల్స్ ఆర్ యు ఆర్ ఫేసింగ్ ఇలా చే అలా చే నీకు నీకు అడ్వైస్ ఇస్తారే వాళ్ళు నిన్ను కాపాడగలుగుతారా దే సే డు లైక్ దిస్ డు లైక్ దట్ బట్ ఆర్ దే ఏబుల్ టు రియల్లీ హెల్ప్ యు దేవుడు నువ్వు చాలు You and your God, it is sufficient. Why am I telling this verse? Still he is alive. Because he is alive. He is alive and he is alive I in the cross. I have never seen God on the cross. Because he is not there on the cross anymore. Now people catch hold of the cross and keep walking here and there. What happened to the two thieves who were on the cross?

Seeking the kingdom of God is nothing but understanding the word of God. Then the things pertaining to this world will follow you. What you need, what you desire, everything will come following you. Angels will come in the form of human beings to help you. You might come in search of a job, but దెన్ పీపుల్ విల్ కమ్ జాబ్ అవైలబుల్ అనుభవ జ్ఞానం పొందుకుంటేనే మీరు తీసుకోగలుగుతారు కానీ ఎవరో చెప్పిన సాక్ష్యం విని పట్టుకుని పలానా సాక్ష్యం విన్నాను కాదు నీ సాక్ష్యం వంద మందికి తెలుసుకోవాలి ఎవ్రీబడి మస్ట్ నో ర్ టెస్టి మరి ఏం విన్నాడు ఇక్కడ యాకోబ్ వాట్ జేకబ్ హియర్ అతడు దేవుడి చేత బై అంత ఆస్తిని

because he led a life holy and acceptable in the, the sight of God went. he heard and he obeyed to the word of God he was really obedient he was humble to God how nice it is to hear him. how did he obey God told him to go he went no matter what people were giving opinions he was focusing on what God told him he went move no out.

మోసం చేసుకుంటూ బ్రతికే జీవితమే మంచిదని అర్థం మరి అక్కడ అదే వచ్చింది దే లైక్ అ లైఫ్ ఆఫ్ హిపోక్రసీ అండ్ ఫాల్స్హుడ్ అండ్ దే సే వెన్ ఐ కెనాట్ చేంజ్ దెంసెల్వ్స్ దే లివ్ ఇన్ దట్ లైఫ్స్ మరి లాభాన్ని పిల్లలు ఎందుకు మాట్లాడారు Why did the sons of Laban speak like this? Why did they speak? It's purely because Laban also was influenced and he was speaking like that, and the children were speaking what Laban's was. So even you, your children are speaking because the parents are speaking. Why should you say my children are getting angry? My children are getting upset and they are not talking well. అది నేను ఇంటికి వచ్చాను కదా నేను ఫోన్ చేస్తున్నాను కదా నా భార్య ఉంది కదా నా వస్తున్నార కదా నువ్వు అనుకుంటున్నావు కానీ నీ పిల్లలు ఏం వింటున్నారు నీకు తెలుసా యు యాక్చువల్లీ థింకింగ్ యూ కేమ్ టు ద హౌస్ యూ ఎయిట్ యువర్ ఫోర్డ్ అండ్ యు స్పెండింగ్ టైం బట్ డు యు నో వాట్ యువర్ చిల్డ్రన్ ఆర్ హియరింగ్ లాబన్ అలా ఉన్నాడు కాబట్టి ఇట్స్ బికాజ్ లాబన్ వాస్ లైక్ దట్ హిస్ చిల్డ్రన్ ర్ ఆల్సో లైక్ దట్ మరి లాబన్ పిల్లలు మాట్లాడినప్పుడు యాకోబుకు కోపం వచ్చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడనాడా

సమాధానం లేకుండా చేయడం పని పాడిదే హిస్ రోల్ ఇస్ టు డిస్ట్రాయ్ ద పీస్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఇన్ యువర్ బిజినెస్ అండ్ యువర్ వర్క్ ప్లేస్ ఇదిగో ఈ వాక్యం పట్టుకొని టుడే హియర్ దిస్ అండ్ టేక్ హోమ్

సిస్టర్ మీరు ఇది తప్పు చెప్పారంటే దాన్ని కవర్ చేసుకుంటాం చేస్తారు కానీ దాన్ని రిసీవ్ చేసుకోరు చాలా మంది ఇఫ్ సంబడి కమ్స్ అండ్ పాయింట్స్ అవుట్ అనదర్ పర్సన్ దే ఇమిడియట్లీ జస్టిఫై అండ్ కవర్ అప్ ది రీజన్ వై ఐ టోల్డ్ సో దే సే లవ్ వర్డ్స్ లైక్ దట్ బట్ దే డోంట్ రిసీవ్ ఇట్ రిసీవ్ చేసుకుందాం ఇట్స్ గుడ్ టు రిసీవ్ అండ్ సంబడి ఎవర్ తప్పైనా రిసీవ్ చేసుకుందాం ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఇట్ ఆఫ్ ఆల్ ఇట్స్ గుడ్ టు రిసీవ్ ఎందుకంటే ఆ వాక్యానికి లైఫ్ ఇస్తున్నావు నువ్వు బికాజ్ యు ఆర్ గివింగ్ లైఫ్ టు వాట్ గాడ్ హస్ ప్రామిస్డ్ యు ప్రతిదీ రిసీవ్ చేసుకోవడం చేసుకోవడమే నువ్వు లైఫ్ ఇస్తున్నావు యు ఆర్ రిసీవింగ్ ఎవ్రీథింగ్ పాజిటివ్లీ యు ఆర్ గివింగ్ లైఫ్ టు ది వరల్డ్ మరి యేసుక్రీస్తు ప్రభువు

Did Jesus say, I have lost that honor, I have lost the self-respect, will you deny me in front of everybody? Did he say God's that? desire and plan for your life is to crush you and make you nothing. But when you are defending it, you will keep on being crushed again and again. God is teaching you how to overcome the things pertaining to this world. You can. Close one mouth, but there will be ten mouths open against you. you. How are you going to close all their mouths and their speeches? But on the other hand, if you overcome the situation, nobody will come to you. Because people can see the significant changes that's occurring in your life. Saul was afraid. బయట మనుషులు లాగా వెంటనే రియాక్ట్ అయిపోవడం వాళ్ళు చెప్పుడు మాటలు విని చూసావా నేను వాళ్ళకి అంత చేశాను నన్ను ఇలా అంటున్నారని మాట్లాడుతున్నావు అనుకో నువ్వు తొంభై తొమ్మిది చేసిన మంచి పనులు మొత్తం కొట్టివేయబడుతుంది Don't react like the people of the world. You do not have to say, see how much good I've done to them, but these people are not behaving properly. Yeah. All the 99 good works that you have done will get destroyed because yeah. of the yeah. one wrong yeah. Take this word and behave like Jacob. Yeah. Experience once about the truth, about the word of God, and then you will only listen to the word of God. Yeah. You will not be quiet if somebody is telling lies. Yeah.

that's what happened here and people what is the reason ah -ha, it's purely because of walking according to the word and instruction that God gave. If you are the person who are able to overcome every weakness of yours and obey to the instructions, that word will gather strength and give you the power in your life. Even while you're sleeping, wherever you go, the word will travel. Wherever you go, the word will come along with you. నీకు తోడుగా ఉంటాను నేను చెప్పేది మాట నెరవేర్చే వరకు నేను వదలను అన్నారు అంటే నీ పక్కన ఉన్నారు అని అర్థం అక్కడ బికాజ్ వెన్ హి సేస్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు లీవ్ యు టిల్ ఐ అకంప్లీష్ వాట్ ఐ హావ్ టోల్డ్ యు మీన్స్ దట్ మీన్స్ హి విల్ బి వాకింగ్ విత్ యు ఒక్కడు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రిమెంబర్ దిస్ ఇతరులు ఆశీర్వదింపబడుతున్నారు అంటే చాలా మందికి నచ్చదు నచ్చని వాళ్ళు నీ ఇంట్లోనే ఉంటారు మెనీ పీపుల్ కెన్ నాట్ స్టాండ్ వెన్ యు ఆర్ బ్లెస్డ్ ఇట్ కెన్ బి ద పీపుల్ ఆఫ్ యువర్ ఓన్ హౌస్ హోల్డ్ వీళ్ళ పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారు వీళ్ళ ఎంత హ్యాపీగా ఉన్నారు అని చెప్పి

That's the reason people look at you and say, yesterday he was very well, but why is his countenance changed all of a sudden? His facial expressions has changed all of a sudden. The children's speech transformed into laban, and he showed it in his expressions. second And likewise, even the children were of bitterness and jealousy, so was the father. Romans 12, 13 to 15. రోమిల్ క్రాసిన పత్రిక పన్నెండు పన్నెండవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచనములు రోమన్స్ చాప్టర్ ట్వెల్వ్ వర్సెస్ థర్టీన్ టు ఫిఫ్టీన్ పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండు మిమ్మల్ని హింసించి వారిని దీవించుడి దీవించుడి కాని శపించవద్దు సంతోషించు వారితో సంతోషించుడి Romans చాప్టర్ 12, 12 verses 13 to 15 distributing to the needs of the saints given to hospitality bless those who persecute you bless

తీసేసి నీకన్నా డబుల్ ఇచ్చే వాళ్ళని ఎత్తికి తీసుకొచ్చి కూర్చోబెడతారు అండ్ గాడ్ విల్ స్టాప్ యు టు గివ్ టు దట్ అండ్ గాడ్ విల్ సర్చ్ సంబడీ ఎల్స్ హూ విల్ గివ్ మోర్ మనీ దెన్ యు అండ్ బ్లెస్ దెం మిమ్ముని హింసించు వారిని దీవించుడి అన్నారు అయ్యో నన్ను అనేస్తున్నారే అయ్యో నన్ను తిట్టేస్తున్నారు అయ్యో నన్ను అంటున్నారు గానీ

అదే విధంగా నువ్వు ఎదుటి వాళ్ళని అన్నది రియలైజ్ అవ్వట్లేదు చూడు అది దేవుడి అకౌంట్లో పడుతుంది బట్ సిన్స్ యు హావ్ నాట్ రియలైజ్ దట్ యు హావ్ కాస్ట్ హర్ట్ టు అదర్స్ దట్స్ గోయింగ్ అండ్ ఫాలింగ్ ఇంటూ గాడ్స్ అకౌంట్ నీ అకౌంట్ పడిన దానికి పెద్దగా ఏమీ పవర్ ఉండదు కానీ దేవుడి అకౌంట్లో లో అంటే తట్టుకునే శక్తి నీకు ఉండదు బట్ సంథింగ్ ఇస్ ఫాలింగ్ ఇంటూ యువర్ అకౌంట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హావ్ ఎనీ ఇంపాక్ట్ బట్ వెన్ ఇట్స్ గోయింగ్ ఇంటూ గాడ్స్ అకౌంట్ యు విల్ రియల్లీ కాస్ సఫర్ సంతోషించు వర్తే సంతోషించాలి అక్కడికి వెళ్ళి అయ్యో ఇల్లు చచ్చిపోయారా ఆల్ చచ్చిపోయారా ఇల్లు ఇలాగా అయ్యో అలా ఇట్లాగ ఎప్పుడు ఆలోచించకండి నౌ వెర్ ఎవర్ దర్ ఇస్ హ్యాపీనెస్ యు బి ద పర్సన్ టు బీ ద హ్యాపీ పర్సన్ వెర్ ఎవర్ దర్ ఇస్ రీతి అంటే ఎక్కడికైనా వెళ్తున్నామంటే అక్కడ బాధగా ఉన్న ఇల్లు కూడా సంతోషంగా ఉండేటట్టు చేయాలి నువ్వు యు షుల్ బి ద రీజన్ ఫర్ ద కాజ్ ఆఫ్ జాయ్ వెర్ ఎవర్ యు ఆర్ గోయింగ్ దేవుడు రాజ్యంలో సంతోషం ఉంటుంది దుఃఖం ఉండదు అండ్ గాడ్లీ కింగ్డమ్ అండ్ గాడ్స్ కింగ్డమ్ దేర్ విల్ బీ ఆల్వేస్ జాయ్ నువ్వు అక్కడకు వెళ్తున్నావని అంటే అక్కడ ఒక సంతోషం ఉండాలి వస్తాది ఎందుకంటే ఈ వాక్యంని అనకలు ఉంది కాబట్టి వెన్ యు ఆర్ గోయింగ్ టు ఎనీ ప్లేస్ దట్ ప్లేస్ షుడ్ బీ ఫిల్డ్ విత్ జాయ్ బికాజ్ ద వర్డ్స్ సే సో ప్రసంగి

These are people are called as the lazy people. Ante summer le ani kora nuvad. Summer kurchundi ithalo nindustho untharvilo. These are not only lazy people, but they find fault at others. Yappuru kora custom antiyu nepito kurina panulanniyu narlok rosham karna mauthundi. Yappudu yappudu roshamu. Vilke anti vilke prati dekora

నిన్ను నేను ఐగుప్తుకు పంపించాలి అని అంటారు గాడ్ టెల్స్ టు మోసెస్ గెట్ అప్ స్టాండ్ అండ్ ఐ యామ్ గోయింగ్ టు సెండ్ యు టు ఈజిప్ట్ అయ్యో నా నోరు సరిగ్గా లేదు అయ్యో నా పెదవులు సరిగ్గా లేవు అయ్యో నేను నత్తి మాటలు మాట్లాడే వాళ్ళని అని అన్నారు మోసెస్ వాస్ గివింగ్ ఆల్ ద రీజన్స్ ఐ కెన్ నాట్ స్పీక్ ఐ హావ్ స్టాంబరింగ్ లిప్స్ హి వాస్ గివింగ్ ఆల్ ఎక్స్‌క్యూజెస్ అయినా కూడా దేవుడు వాడుకుంటున్నారు గాడ్ వాస్ స్టిల్ బెంట్ అపాన్ యూజింగ్ ఓన్లీ మోసెస్ మీ వాళ్ళని ఎంకరేజ్ చేయండి లైక్ వాస్ ఎంకరేజ్ ద పీపుల్ అక్కడ పని జరగకపోయినా కూడా ఎంకరేజ్ చేయండి నువ్వు చేసే ఎంకరేజ్ ఏమొస్తుందో తెలుసా నీ పని డబుల్ గా చేసే

అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు ఆ పెండి ఏముంది అక్కడ సహోదర ప్రేమ రాసుకోండి ఈ పాయింట్ సహోదర ప్రేమ దోషముండకూడదు మీ ప్రేమలో దోషం ఉండకూడదు ఇక్కడ ఒకలా మాట్లాడి బయటకెళ్ళి వేరే విధంగా మాట్లాడుతున్నారంటే అది దోషంగా ఉన్న ప్రేమ అది

మాత్రము చాలా స్పీడ్గా పరిగెడుతూ ఉంటుంది విదౌట్ ఫ్లైట్ టికెట్స్ ఎన్ కెన్ ఎన్విఎన్ గో ఫాస్ట్ ఎంత ఎంత డేంజర్ అంటే అసూయత ఒకటి ద్వేషము ఒకటి పగ ఒకటి అంత భయంకరమైన దెయ్యాలవి వాటికి దూరంగా ఉంటే మీ ఇంట్లో ఎప్పుడు సంతోషమే ఉంటుంది ఎంబి బిటర్నెస్ జెలసీస్ రాత్ ఆల్ దిస్ థింగ్స్ ఆర్ డేంజరస్ థింగ్స్ ఎక్కడ అసూయత ఉంటుందో అక్కడే చెప్పుడు మాటలు ఉంటాయి ఎక్కడ అసూయత ఉంటుందో అక్కడే గొడవలు ఉంటాయి వేర్ ఎవర్ ఎన్వీ అండ్ జెలసీస్ దేర్ విల్ బి గాసిప్ అండ్ దేర్ విల్ బి హేట్రెడ్ అండ్ రాంగ్ స్పీచ్ ఎక్కడ అసూయత ఉంటుందో అక్కడే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది వేర్ there is envy and jealousies. There will be expectations. Twenty-first Timothy six three. Mother Timothy, arava ima mudra vachna first Timothy chapter six verse three. Yavadae no mana prabhuaye na Yesu Christu yoka hita vaakya mulano Diva bhaktake anugunya mai na bodano angi kerim pakaa. Angi kerim pakaa. Binna mai na bodha yadala. Wadi emu eragka tarkamalnu kurciyu. Agwa da mulano prayasa padchu garvandu daguno viit moolamga asuya. కలహము దూషణలు దురుసు మాటలు ఈ దురానుమానములు ఇవన్నీ ఉంటాయి దురానుమానములు వాక్యము ఆరోగ్యకరమైన వాక్యము హోల్సమ్ వర్డ్స్ ది వర్డ్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ దైవ భక్తికి మంచి ప్రవర్తనకి అవసరమైన వాక్యము వినకుండా భిన్నమైన వాక్యము వింటే మాత్రము ప్రమాదము అని అర్థం వెన్ యు ఆర్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ గోయింగ్ టు కాస్ట్ గాడ్లీనెస్ ఇన్ యు కాబట్టి అటువంటి వారిని ఏమంటారు వాట్ ఆర్ దీస్ పీపుల్ వాళ్ళకి ఏం తెలియదు ఇంకా బికాస్ దే డి నాట్ నో బియాన్ వాళ్ళకి మర్మాలతో కూడుకున్న వాక్యము తెలియదు మారు మనసు పొందుకునే వాక్యం తెలియదు వాళ్ళకి ఏంటంటే ఒకరిని బాధ పెట్టాలి ఒకరిని కొట్టాలి ఒకరిని తిట్టాలి ఒకరిని చంపాలి లేకపోతే ఒకరి జీవితం నాశనం చేసేయాలి లేకపోతే ఈ విధమైన మోసం చేయాలని ఆలోచన ఉంటారు కానీ అటువంటి వాళ్ళు చెప్పిన మాటలన్నీ నమ్ముతారు ఎంత ఆశ్చర్యం ఉంటుందో నాకైతే దే డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు ద రిపెంటెన్స్ రిలేటెడ్ వర్డ్ ఆర్ రెవల్యూషన్స్ రిలేటెడ్ వర్డ్ బట్ దే గివ్ ఇంపార్టెన్స్ టు ఫైటింగ్ స్ట్రైక్

They will tell the negative word only according to their favor, but they don't live into that particular word which they speak. This is what Laban and Laban's children did. They believed what was right in their mind, thinking that was the truth.

కానీ పైపైన మాటలు పట్టుకుని అమ్మో వీళ్ళకి వాక్యం బాగా తెలుసని మాట్లాడుతూ ఉంటారు దే డోంట్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ దే థింక్ దట్ దే నో ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు లూసిఫర్కి ఇచ్చిన ఆ ఆశీర్వాదం గురు ఉంట చూసారా ఆ ప్రభావం అది చూసి అన్యజనులు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు నా ఈవెన్ ది జెంటైల్స్ ఆర్ రియల్లీ సర్ప్రైజ్డ్ అబౌట్ ద వే దే ఆర్ బ్లెస్డ్ సర్ప్రైజ్ అవుతూ ఉంటారు అదే దేవుడు వాక్యం ఉన్నప్పుడు కూడా ఆ వాక్యాన్ని చూసుకొడ మనుషుల్ని ప్రభావవంతంగా ఆశీర్వదింపబడతారు when the word of god is transforming నీకు దేవుని యొక్క లక్షణము నీలో ఉందని అంటే ఎప్పుడూ కూడా దేవునికి కంటబోసినంగా నువు ఉంటావు now if you have the word of god inside you you will always be very close to god's eyes చూడండి జెర్మీయా ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చం జర్మియా చాప్టర్ నైన్ వర్స్ ట్వంటీ త్రీ యహోబా ఇలాగ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టియు సూర్యుడు తన సౌర్యముని బట్టి యో అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయం ఐశ్వర్యవంతుడు ఓ సంతోషపడకూడదు నాకు ఎంత ఉంది అంత ఉంది అని వెళ్ళినప్పుడు ఏమి తీసుకొని వెళ్ళలేదు లెట్ నా ద రిచ్ మాన్ ఆ పవర్ ఫుల్ మ్యాన్ సే దట్ ఐ సో మచ్ థ్యాంక్ టు బోస్ట్ అప్ ఆన్ బికాజ్ వన్ యు టై యూ నో గన్ థింగ్ కానీ దేవుడు నీ నడకని నీ పడకని ప్రతిదీ పరిశీలిస్తారు అనేది జ్ఞాపకం చేస్తుంది

నమ్మించలేదు జోబ్ నెవర్ హ్యాడ్ బోస్టెడ్ అపాన్ హిస్ రిచెస్ అంటే సిరి సంపదలను నమ్ముకొనక దేవుని యందు తన విశ్వాసం ఉంచాడు మరి అతను ధనవంతుడే కానీ దేవుడి మీదనే విశ్వాసం ఉంచాడు గానీ ఆ గర్వం మీద పరువు పోవడం మీద మాత్రం విశ్వాసం పెట్టుకోలేదు ఫోకస్ వాస్ దట్ హి వాస్ ఓన్లీ బోస్టింగ్ అపాన్ God, not not about his his riches, he was not focusing about his own respect. Chapter 31 31 29-30 29-30 అధ్యాయము నన్ను ద్వేషించి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగు చెయ్యలేదు అతని ప్రాణమును నేను శపించలేదు పాపము చేయటకు నా నోటికి నేను చోటు నియనే లేదు ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి పాపము చేయడానికి తన నోటికి కూడా అతను అవకాశం ఇవ్వలేదు

Indeed, I have not allowed my mouth to sin by asking for a curse on his soul. Did you ever speak that you have lost your self respect because you have been exposed? Now, whatever has been told, who is observing and who is watching?

ఎప్పుడైతే దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చేసారు యాకోబుకి గాడ్ హాడ్ ప్రామిస్ జేకబ్ దట్ హి విల్ నాట్ లీవ్ టిల్ హిస్ అకంప్లిషింగ్ వాట్ హి టోల్డ్ దాని మీదే నిలబడ అతను జీవిస్తున్నాడు జేకబ్స్ ఫోకస్ వాస్ ప్రైమరీ ఆన్ వాట్ గాడ్ ప్రామిస్ ఎప్పుడు పాపం చేయలేదు నోటితో పాపం చేయలేదు హి డిడ్ నాట్ కమిట్ ఎనీ సిన్ విత్ హిస్ లిప్స్ నార్ విత్ హిస్ హార్ట్ ఎప్పుడైతే యాకోబు మీద వ్యతిరేకంగా మాట్లాడడం నిందలు వేయడం ఆసూయత చూపించడం జరిగిందో

నేను నీతో చెప్పుదది నెరవేర్చు వరకు నిన్ను విడమనే చెప్పగా ఈ వాగ్దానం ఇవ్వడంవల్న యాకోబు చేతిలో ఏమీ పట్టుకోకుండా నడుచుకుంటూ వెళ్ళాడు లాబాను దగ్గరికి the prophetic promise that came from god to jacob was found in genesis chapter 28 verse 15 behold i am with for i will never leave you until i have done what i have spoken to you this was the prophetic promise that jacob caught hold of లాబాను ఎవరో సొంత మామయ్య జాకబ్ వాస్ మేటెనల్ అంకల్స్

మీ తండ్రికి నా యావశక్తితో కొలువు చేసితనని మీకు తెలిసే ఉన్నది మీ తండ్రి నన్ను మోసపుచ్చి పది మార్లు నా జీతము మార్చెను అయినను దేవుడు అతని నాకు హాని చేయనియలేదు ఆపేసేయండి ఇక్కడ ఎవరు మోసం చేశారు హూ హాస్ డిసీవ్డ్ హూమ్ యాకోబుని లాభాన్ని మోసం చేశాడు Now, Laban has deceived Jacob by giving him wrong things. Verse 7 Yet your father has deceived me and changed my wages ten times, but God did not allow him to help me. That means he did not leave.

But God has not allowed your father to hurt me. That's what Jacob told me. And I am telling you also the same thing. If somebody is going to defraud you, deceive you, means don't be upset. God will give double blessings for sure, believe me. ఆ హాని అన్నది చూడాల్సి వస్తది బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఆర్ క్విక్ టు రీజనింగ్ క్విక్ టు సే సంథింగ్ విత్ యువర్ లిప్స్ అండ్ డు సంథింగ్ రాంగ్ యు హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఎయిత్ చూడండి వర్స్ 8 అతడు పొడలు గలివి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలు ఈనెను చారులు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ చారులు గల పిల్లలు ఈనెను ఇక్కడ మీకేం కనబడుతుంది యాకోబ్ ఏమీ అడగలేదు నాకు ఎంత జీతం ఇవ్వీ నాకు ఈ జీతం పెంచు నాకు అట్లా ఇవ్వీ ఇలా ఇవ్వీ ఏం అడగలేదు నాట్ ఆస్క్ ఫర్ సాలరీ గివి దస్ బెనిఫిట్స్ అండ్ ఆల్ నథింగ్ యాస్ అతడు ఏది చెప్పాడో దానిని బట్టి దేవుడు ఆశీర్వదించారు అక్కడ యాకోబిని డాట్ బ్లస్ జేకబ్ బికాస్ ఈ వజ్ ఆ విథర్బ్ అంటే ఒకవేళ ఏంటి ఫస్ట్ ఏంటి యాకోబు గొర్రెల్ని మేపుతున్నాడు నా జేకబ్ వష్

And whatever God spoke, that's exactly what happened. <laughs> to you also, this is what will happen. <laughs> only when you are so much close to the word of God by obeying the instructions, only <laughs> then these things will happen. <laughs> <laughs> what happened to the Master?

లేదు కానీ యాకోబ ఆశీర్వదించబడుతూ యజమాని కన్నా ఎక్కువ ఆస్తిని సంపాదించుకున్నాడు దానికి కారణం దేవుడు ఆశీర్వదించబడటం వల్ల లేబన్ వాస్ చీటింగ్ కంటిన్యూస్లీ ఆన్ జేకబ్ బట్ హి వాస్ నాట్ గెటింగ్ బ్లెస్సింగ్ ఆన్ ద అదర్ హ్యాండ్ దో జేకబ్ వాస్ గెటింగ్ డిసీవ్డ్ హి వాస్ బ్లెస్డ్ బై గాడ్ అలాగే మందలన్నీ కాదు మందలన్నీ అని అన్నారు మందలంటే ఆవులు ఇవన్నీ మళ్ళీ గొర్రెలు విషయంలో కూడా జరిగింది చూడండి టెన్త్ వర్స్ చూడండి ఇట్ టాక్స్ అబౌట్ ఆల్ ద ఫ్లాక్స్ బోర్ స్పెక్కల్ నాట్ ఓన్లీ దట్ వే నౌ లెట్ us రీడ్ 9 and 10 ఆల్సో 9 10 అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్న మందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చారులైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను మరియు ఆ స్వప్న మందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువ అని చెప్పి తిని తర్వాత అప్పుడు ఆయన నీ కనులెత్తి చూడుము గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీ చారులైనను పొడులైనను మచ్చలైనను గలవి ఏల ఎనగా లాభాలు నీకు చేయించున్నది యావత్తును చూచితిని ఏ విధంగా నిన్ను లాభాను బాధ పెడుతున్నాడో ఏ విధంగా నిన్ను పాయింట్ అవుట్ చేస్తున్నాడో ఏ విధంగా నిన్ను ప్రొవోకింగ్ చేస్తున్నాడో ఏ విధంగా నిన్ను మోసం చేస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ నేను చెప్తున్నా అది ఇంట్లో సిట్యువేషన్ అయినా సరే లెట్ ఇట్ బి ఎనీథింగ్ బట్ ఐమ్ టెలింగ్ టు ఎవ్రీబడి లెట్ ఇట్ బి ఎ సిట్యువేషన్ ఇన్ యువర్ హౌస్ ఇవన్నీ ఎవరు చూస్తున్నారంట హు వాచింగ్ వాట్ ఎవర్ ఇస్ దేవుడు చూస్తున్నారు గాడ్ ఇస్ నోయింగ్ ఫర్ షూర్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పుడు ఎవరు ఎక్కువగా ఆశీర్వదింపబడుతున్నారు ఆస్తి ఎవరికి పెరిగింది నౌ హు హస్ బికమ్ మోర్ వెల్దియర్ ఎంత ఎవరికి పెరిగింది హూ అక్వైర్ మోర్ వెల్త్ యజమానికి ఎంత ఉన్నా కూడా అతను లాస్ అవుతున్నాడు గాని ఇతను మాత్రం ఆశీర్వదింపబడుతున్నాడు ద మాస్టర్ లేబన్ హాడ్ సో మచ్ బట్ స్టిల్ హి హాడ్ ఎన్‌కౌంటర్ లాసెస్ బట్ జేకబ్ ఆన్ హ్యాండ్ వాస్ బ్లెస్డ్ అంటే ఇక్కడ ఎవరు జోక్యం చేసుకున్నారు హూ ఇంటర్ఫియర్డ్ హియర్ దేవుడు జోక్యం చేసుకున్నాడు ఇట్ వాస్ గాడ్ హూ టుక్ ప్లేస్ కాబట్టి దేవుడు తోడుగా ఉన్నది ఒక వాగ్దానం అమ్మా మీకు గోద్ బీయింగ్ విత్ యూ ఇస్ అ ప్రాపెటిక్ ప్రామస్ మీరు ఎవరో నీకు సహాయం చేసింది అది ఒక పది సంవత్సరాలైనా గుర్తుపెట్టుకుంటావు కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడిని నీ జీవితంలో చేసిన వాటిని మాత్రం గుర్తుపెట్టుకో సమడీ హాస్ హెల్ప్ యు లాంగ్ టైం వ్యాక్ యూర్బుల్ టు రిమంబర్ దట్ పర్సన్ అన్ దట్ ఇన్సిడెంట్ బట్ వెన్ గాడ్ హెస్ గివెన్ యువర్ ప్రాపెటిక్ ప్రామస్ వై ఆ యూ ఫర్ గెటింగ్ ఇట్ ఇక్కడ దేవుడు జాప్యం చేసుకున్నారు ఇక్కడ హియర్ గాడ్ ఎంటర్మైన్డ్ అండ్ హెల్ప్డ్ చూడండి ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం తీసి చదవండి ఇరవై ఏడు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు వచ్చినప్పుడు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడయిండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో పదవ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనెను ఇక్కడ

నువ్వు ఎక్కడున్నా నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావు ఇక్కడ నువ్వు ఆశీర్వదింపబడతావు నీ తల్లిదండ్రులు వేరే స్థలంలో ఉంటారు వాళ్ళకు కూడా దేవుడికి క్షమానిస్తానని వాగ్దానం చేస్తున్నా అంటే నువ్వు ఒక్కడివి నువ్వు ఒక్క దానివి దేవుడికి ఇష్టంగా నువ్వు జీవించుకుంటూ ఆయన మాటకు విధేయత చూపించి వెళ్తున్నావు అంటే నీ ఇంటి వారిని కూడా దేవుడికి కాపుదలుగా ఉంటున్నారంటే ఇంత మంచి దేవుడిని నేను ఎక్కడ చూడలేదు ఎక్కడ వినలేదు ప్రతి వాళ్ళు నేను నేను తాగున్నానా నే పడుకున్నానా నేను సంతోషంగా ఉన్నా నా పిల్లలు బాగున్నా అంత మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం నేను బాగున్నాను అన్నీ మనస్తత్వంతో ఉన్న ఈ లోకంలో

That verse is giving you peace. You all have to be like Jacob. Promotion Kavala You catch hold of this words and you will get promotion. But at the same time, live a life according to the instructions given to you. Don't expect anything. When you don't expect anything, unexpectedly blessings will come in your way. I'm telling you how you will be blessed.

Ahead of you, and who is going to really put you down, God will see the situation and bail you out before they can make it. This is the promise God will not leave you behind. You you. Blessings, blessings come. <laughs> it will come behind you when you are obeying. నీ తండ్రి ఇంటికి కూడా నీకు క్షేమం కలుగుతుంది ఇట్ ఇట్ కాస్ బ్లెస్సింగ్స్ టు యువర్ పేరెంట్స్ ఆల్సో నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నిన్ను కాపాడుతూనే ఉంటారు యాక్సిడెంట్స్ నుండి గాని ఎవరైనా నిన్ను మోసం చేస్తున్నారని గాని ఒక్కవేళ ఎవరైనా నిన్ను బాధ నిన్ను హర్ట్ చేసినా కూడా నువ్వు యోబు గ్రంథం ఐదో అధ్యాయం నువ్వు చదివనుకో ఆ మాటల వలన నెప్పు కూడా నీకు తగలదని వాగ్దానం ఇచ్చారు గాడ్ ప్రొటెక్ట్ యు ఫ్రమ్ ఎవ్రీ కలామిటీస్ ఈవెన్ యాక్సిడెంట్స్ అండ్ ఆల్ ఈవెన్ ఇఫ్ సంబడీ ఇంటెన్స్ టు డు హార్మ్ టు యు రిమెంబర్ జోబ్ చాప్టర్ 5 ఇట్ విల్ నాట్ ఈవెన్ కాస్

టేక్ ఇట్ నీ ముందు ఉన్నది ఉన్నట్టు అబద్ధం చెప్పవాల్సిన పని లేదు ఐ డోంట్ హావ్ ఎనీ నెసెసిటీ టు टेल లైస్ నేను మీరు పాపంలో ఉన్నా నిన్న ఆశీర్వదిస్తారని నేను నేర్పించట్లేదు ఐ యామ్ నాట్ టీచింగ్ యు దట్ ఈవెన్ ఇఫ్ యు లివ్ ఇన్ sin <inaudible> that i'm going to bless you నీంగపష పాపపడి ఈ విధంగా దేవుడికి ఇష్టంగా నీ జీవించినప్పుడు యాకోబు ఎలాగ ఆశీర్వదించబడాడో అలాగేను ఆశీర్వదింపబడతావు బట్ ఇఫ్ యు ట్రూలీ రిపెండ్ అండ్ నాట్ రిపీట్ దోస్ మిస్టేక్స్ అండ్ క్యాచ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ది వే గాడ్ బ్లెస్డ్ యాకోబ్ యు వుల్ ఆల్సో బీ బ్లెస్డ్ నువ్వు చెప్పాలి నీ నో తో యెహోవాయే నా దేవుడు దేవుడని నువ్వు చెప్పాలి యు హావ్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే చెప్పాలి ఇస్ మై గాడ్ నువ్వు ఎలా చెప్తావ్ ఎప్పుడు చెప్పగలుగుతావ్ హౌ కెన్ యు సే అండ్ వెన్ కెన్ యు సే ఆ సారీ అనుభవ జ్ఞానం నువ్వు పొందుకుంటే అప్పుడు నువ్వు చెప్పగలుగుతావ్ వెన్ యు ఎక్స్‌పీరియన్స్ దెన్ యు కెన్ బోల్డ్లీ సే ఆ దేవుడికి ఇష్టం గాడ్ లవ్స్ దట్ దేవుడికి ఎట్లా నేను దేవుణ్ణి నమ్ముకున్నా అన్న దేవుడికి ఇష్టం కాదు

ఆ ఆనందం బయటకు వచ్చి నువ్వు పలకాలి ఒకరు చెప్తే కాదు నీ హృదయం చెప్తే నువ్వు చేయాలి యూ షుడ్ డు ఇట్ ఆన్ యువర్ ఓన్ నాట్ జస్ట్ బికాజ్ సంబడీ ఇస్ టెల్లింగ్ యు టు క్లాప్ ఆర్ షౌట్ యు షుడ్ నాట్ డు దట్ చూడండి జెనసిస్ 31 వర్స్ 3 ఆదికానము 31వ అధ్యాయము 3వ వచనము జెనసిస్ 31 వర్స్ 3 అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడై ఉండదనని యాకోబుతో చెప్పగా ఇప్పుడు యాకోబు అక్కడ ఎన్ని సంవత్సరాలు పని చేశాడమ్మా

అధ్యాయము ఆ నేను నీ నీ యొద్ద ఉంటిని ఈచుకొన పోలేదు నీ మంద పొట్టేలను నేను తినలేదు దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని పగటి యందు దొంగిలింపబడిన దాన్ని నేను నేవి రాత్రి యందు దొంగిలింపబడిన దాని ఎందు దొంగిలింపబడిన దానినేమి రాత్రి ఎందు దొంగిలింపబడిన దాన్ని ఏమి నా యుద్ధ పుచ్చుకుంటుంది నేను ఎవ్వరికి కూడా ఈ విధంగా పని పనిచేస్తానే గానీ ఎప్పుడు నేను మోసం చేయలేదు అదే యజమాని యజమాని ఎప్పుడు కూడా ఒక డౌట్ పడుతూ ఉంటాడు

Now, after working so much in verse 40, he lost his sleep, His was cold, yes. and all these things. What was the statement made by Laban? What did you work on? హూ అక్యూజ్డ్ జేకబ్ యాకోబు నింద ఇక్కడ లాబాను నిందలు వేయడం వల్లే లాబాను పిల్లలు మాట్లాడడం జరిగింది బికాజ్ లేబన్ వాస్ అక్యూజింగ్ ఈవెన్ ద చిల్డ్రన్ స్టార్టెడ్ స్పీకింగ్ ఇదే మాట పక్కనోళ్ళకి చెప్పారు అనుకో పక్కనోళ్ళు కూడా వాళ్ళని అలాగే చూస్తారు వీడే కదా మోసం చేసాడు అని చూస్తారు కానీ కన్ నిజంగా వాడు మోసం చేయడు అండ్ దట్స్ హౌ వెన్ యు స్టార్ట్ ద గాసిప్ అండ్ యు స్టార్ట్ సెండింగ్ స్లాండర్ పీపుల్ విల్ సీ ద अदर पर्सन ఇన్ ద రాంగ్ వే కానీ యాకోబు భార్యని పిలిచి ఏం చెప్పాడో మళ్ళా చూద్దాం ఒకసారి అధికారం ముప్పై ఒకటి నాలుగో వచ్చిన లెట్స్ గో బ్యాక్ టు జెనసిస్ చాప్టర్

నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు మీ తండ్రికి నా యావ శక్తితో కొలువు చేసి మీకు తెలిసే ఉన్నది యావ అంటే తనకున్న బలమంతా వాళ్ళ తండ్రికి ఉపయోగించాడు పనులు చేయడానికి గొడ్డు చాకరీ చేయడానికి ఉపయోగించాడు ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ మైట్ అండ్ ఎనర్జీ ద జేకబ్ హ్యాడ్ హి హ్యాడ్ ఇన్వెస్టెడ్ ఓన్లీ ఆన్ సర్వింగ్ హిస్ మాస్టర్ లేబెన్ మనము ఎంకరేజ్ చేయాలండి వి హావ్ టు The reason to encourage others. We have to always encourage others. లేదు నువ్వు తప్పక హీలింగ్ దొరుకుతుంది నేను చెప్తున్నాను కదా నేను ఒక ఒక భరోసాగా అక్కడ నిలబడినప్పుడు ఆమెకి ఎంత సంతోషమేస్తుందో వేస్తుందో ఈవెన్ అర్సన్ అఫ్లిక్టెడ్ విత్ క్యాన్సర్ వెన్ యూ సే ఐఎమ్ దే విత్ యూ డోంట్ వరీ యూ విల్ డెఫినెట్లీ గెట్ వెల్ యు నో హౌ మచ్ స్ట్రెంగ్ దే విల్ గ్యాదర్ ఉన్న నాలు కూడా నీ వల్ల సంతోషంగా ఆమె ఈవెన్ దట్ ఫ్యూ ఇయర్స్ షీ విల్ బి హ్యాపీ బై ద వర్డ్స్ దట్ యు స్పోక్ అయ్యో ఈ వయసులో నీకు ఇలా వస్తదని అనుకోలేదు అయ్యో నీ పిల్లల బ్రతుకులే అంటే ఏదైనా వెనకాల ఏసారా మీ ఆయన అంటారు అక్కడ చావు బతుకులో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి

నా తండ్రి అయిన ఇస్సాకు దేవ నీ దేశమునకు నీ బంధువుల యొక్కకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేది నాతో చెప్పిన యహోవా ఆ ఈ విధంగా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు అప్పుడు ధైర్యంగా ఎందుకంటే యాకోబు ఏ పాపం చేయకుండా తప్పు చేయకుండా దేవుడికి ఇష్టంగా జీవిస్తూ ఎంతో ఆస్తిని సమకూర్చుకుంటూ దేవుడికి తోడుగా ఉంటూ నడుచుకుంటూ వెళ్ళాడు కాబట్టి నువ్వు దేవుడికి ఈ విధంగా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు నువ్వు దెన్ గాడ్ విల్ హియర్ యువర్ ప్రయర్ అండ్ యువర్ ప్రయర్ ఆల్సో విల్ బి లైక్ వైస్ వెన్ యు సే వెన్ యు చేంజ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ ఒకసారి ఆలోచించండి థింక్ బిఫోర్ యు ప్రే ఎదుటి వాళ్ళని అనేటప్పుడు నేను ఈ మాట అనేస్తున్నాను కదా వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు

ప్లేస్ మైండ్స్ మనోలే అని మాట్లాడేస్తావు నీకేం పోయింది పీపుల్ క్విక్ టు స్పీక్ కానీ వాళ్ళ హృదయం ఎంత బాధ కలుగుతుంది అసలు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఎక్కడ రూల్ ఉందని అర్థం చేసుకోవాలని ఎనీ రూల్ దే హావ్ టు ఆల్వేస్ అండర్స్టాండ్ యు నువ్వు బాధలో ఉంటే నేను అర్థం చేసుకోమంటాను బట్ వెన్ యూ ఆర్ ఇన్ స్ట్రగుల్ దే విల్ అండర్స్టాండ్ యూ కష్టాల్లో ఉంటే అర్థం చేసుకోమంటే అర్థం చేసుకోవాలి ప్రెషర్ లో ఉన్నారు అని చెప్తాను వి కెన్ టెల్ దెం బికాజ్ యు ఆర్ అండర్ ప్రెషర్ యు హావ్ టు అండర్స్టాండ్ దట్ పర్సన్ మరి ను సర్కాస్టిక్ గా మాట్లాడుతూ యగతాలిక్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు నిన్న ఎందుకు అర్థం చేసుకోవాలి బట్ వెన్ యు ఆర్ సర్కాస్టిక్ అండ్ యువర్ ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్ వై షుడ్ దే బిలీవ్ యు వై షుడ్ దే అబ్లైడ్ అందుకనే మీరు మాట్లాడే ప్రతి మాట వేసేటప్పుడు ఎదుటివారు నా గురించి ఏమనుకుంటారు ఈ మాట నేను ఇలా పలికితే అని ప్రతి చోట నువ్వు పనిచేసే విషయంలో కానీ నువ్వు ఏ పని చేసినా నువ్వు జాబ్ చేసే విషయంలో కానీ నీ ఇంట్లో కానీ నీ భార్య భర్తల విషయంలో కానీ నువ్వు ఒక మాట అంటావు ఆ నాకు అలా ఇష్టం లేదు నువ్వు వెళ్ళొద్దానంటావు కానీ ఇలా చెప్పడం వల్ల నీ భర్త బాధపడుతున్నారా నీ భర్త హృదయం బాధపడుతుందా అతనికి ఈ హృదయంలో ఏముంది అతను ఏ ఉద్దేశంతో ఉన్నాడు అని ఎప్పుడైనా ఆలోచిస్తారా వెరీ క్విక్ డోంట్ దట్ దట్ ప్లేస్ బట్ ఆలోచిస్తారాక్ అంతే

దేవుడికి మనకి సంబంధించిన విషయం ఇలాగే ఈ లోకంలో నువ్వు జీవించాలి అని దేవుడు ఉద్దేశము దేవుడి చిత్తము అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద ఉనయడలా నా మాట వినుము నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను అని అంటున్నాడు And Laban said to him, Please stay if I found favor in your eyes, for I have learned by experience that Lord has blessed me for your sake. God will bless because you are there. Because of you, your friends should be blessed. Your friends or your colleagues should be blessed primarily because of you.

అది నేను అందుకు యాకోబు అతను నీకు ఎట్లు కొలువు నీ మందులో నా యొక్క ఎట్లుండెనో అది నీకు తెలియను నేను రాక ముందు నీకు ఉండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోటల్లా యహోవా నిన్ను ఆశీర్వదించను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సాంప్రద్యము ఇక్కడ ఇది పని వాళ్ళకు కూడా వర్క్ చేసేవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు ఐటీ పీపుల్ అయినా సరే ఎక్కడ మీరు పనులు చేస్తున్నారో ఎక్కడ మీరు ఏ జాబ్స్ చేస్తున్నారో అందరికీ వర్తిస్తుంది ఇది

He said, Before I came, you had very little. He was telling, When I came, you had very little. And it has increased to a great amount.

నీవు నా దాసుడు నేను నిన్ను ఉపేక్షింప ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడై ఉన్నాను నేను నీ దేవుడినయ్యున్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయువాడును నేనే నీతి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ఇలాగ నీ స్నేహితులు చెప్పారా నీ తల్లి చెప్పిందా నీ భర్త చెప్పారా నీ భార్య చెప్పారా నీ పిల్లలు చెప్పారా నీ బంధు మిత్రులు చెప్పారా డిడ్ ఎనీవన్ ఈ సే లైక్ దస్ వాట్ ఇస్ మెన్షన్డ్ ఇన్ ఐజియా 41 వర్స్ 10 ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ రిలేషన్స్ హస్బెండ్ వైఫ్ దేవుడు సిలువ మీద లేరు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ ఆన్ ద క్రాస్ ఎనీమోర్

నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీకు తోడే ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయువాడను వాడను నేనే నీతి అని నా దక్షిణ హస్తముతో మిమ్మల్ని కాపాడుతాను ఇంత చక్కగా కాపాడుతున్న ఈయన పక్కన పెట్టి చెప్పడం మాట్లాంటే బాగుంటుందా Fear not, for I am with you. Be not be dismayed, for I am your God. I will strengthen you. Yes, I will help you. I will uphold you with my righteous right hand. Such a prophetic promise is there with you. Why are you missing out? Do you know the thoughts and the intentions of God? When you are obliging and you are obeying to the word of God, God's desire is always to bless you and to

ఒకవేళ బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ అడ్డు పడాలంటే ఇఫ్ సంబడీ హ్యాస్ టు కాజ్ అ స్టంబ్లింగ్ బ్లాక్ నువ్వే అడ్డు పడాలి యు ఆర్ ద రీజన్ టు యువర్ ఓన్ స్టంబ్లింగ్ బ్లాక్ టు ద పర్సన్ మరలా పడిపోవడం మరలా తప్పు చేయడం మరలా పడిపోవడం మరలా తప్పు చేయడం చేయడం వల్ల నీ ఆశీర్వాదానికి నువ్వే అడ్డు పడుతున్నావు అందుకనే వాక్యం చెప్తుంది జర్మయాలోనే ఉంటుంది ఏంటి తెలుసా నీ దోషాలు క్రమములు తప్పి ఉన్నాయి అందుకే నీకు మేలు కలగకుండా నీ దోషములే కారణము అని వాక్యం చెప్తుంది You are inconsistent, you are falling, you're standing, you're falling and you're standing. That's the reason there's a verse in Jeremiah which says, "It is your iniquities that is causing a stumbling block in your life.: But who is that with whom? Is that with Jacob: How many of you want to be like Jacob? Check yourself and see.

దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గాడ్ వాస్ దేర్ దట్ ఇస్ రీజన్ నో మATTER వాట్ ఎవర్ హర్ట్ హి వాంటెడ్ టు డు ఇట్ డిడ్ నాట్ కమ్ ఆన్ చూడండి ఆదికాండం 20వ అధ్యాయం 6 and 7 వచనాలు జనసిస్ 20 వర్సెస్ 6 అండ్ 7 ఆదికాండము 20వ అధ్యాయము 6 7 వచనములు అందుక దేవుడు అవను యథార్థ హృదయముతో దీని చేసితివని నేను ఎరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించుతిని నువ్వు నీకు దేవుడు తోడుగా ఉన్నారని కొను పాపం చేయకుండా కూడా దేవుడు ఆటంక పరుతుంటార మీకు నౌ వెన్ యు ఆర్ దేర్ అండ్ గాడ్ ఇస్ దేర్ విత్ యు ఈవెన్ ఇఫ్ Somebody wants to intend to do harm god will be there to protect you చూడండి 7th verse ఏడో వచనము కాబట్టి ఆ మనిషిని బారియను తిరిగి అతనికి అప్పగించుము అతడు ప్రవక్త అతను నీ కొరకు ప్రార్థన చేయను నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చదరని తెలుసుకునమని స్వప్నం మందు అతనితో చెప్పను అలా చెప్పిన తర్వాత అబ్రహాంకి బోల్డ్ అంత ఆస్తి ఇచ్చి పంపించాడు అభిమేలకు

when there was famine abraham sarah went to egypt మరి వేరే స్థలానికి వెళ్ళినప్పుడు ఆస్తులు పట్టకాలు కలుగుతారా బట్ కెన్ దే క్యారీ ఆల్ ద ప్రాపర్టీ నార్మల్ మనిషిలాగా వెళ్లారు దే వెెంట్ యాస్ సింపుల్ పీపుల్ కానీ దేవుడి ఎలాగ వాళ్లకు ఆస్తిని ఇచ్చారు హౌ దట్ గాడ్ బ్లెస్ దెం దేర్ ఆల్సో ఇంకొక మాట నేను చెప్పను ఐ విల్ నాట్ టెల్ ఎనీథింగ్ ఎవరికి ఏ విధంగా ఎలా దొరకాలో నాకు తెలు ఐ నో హూ విల్ గెట్ హౌ ఆ వస్తాదా అని ప్రశ్నలు వేసుకోకుండా ఉంటే మరి మంచిది ఇట్ ఇస్ గుడ్ ఫర్ యు ఇఫ్ యు స్టాప్ డౌటింగ్ ముఖ్యంగా దేవుడు ఎవరికి తోడుగా ఉంటారో వారికి ఏ హాని చేయనివ్వరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. Remind me about this. Who were is having god in their lives. God will ensure that that person will get protection and not have any harm. You need to have the experience. So remember this word. Nobody can stop the blessings that God intends for that person. But you can be the stumbling block for the blessings if you are not right. Nobody can destroy the person whom God intends to bless. It is impossible that this person will suffer loss. But if somebody is wanting to close the door of blessing for this person, God will open seven doors of blessings. God will indeed bless, though people want to do harm to that person. This is a classical example what we see seen. జాకబ్ ఏమి దేవుడు కాదే జాకబ్ వాస్ నాట్ గాడ్ నీలాగా మనలాగా మనిషే ఇస్ ఎ కామన్ పర్సన్ లైక్ యు అండ్ మీ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనిషిలాగే వచ్చారు జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ ఇన్ ద హ్యూమన్ ఫామ్ కానీ పాపం చేయలేదు బట్ హి డిడ్ నాట్ కమిట్ ఎనీ సిన్ అలాగే యాకోబ్ కూడా ఏ పాపం చేయకుండానే దేవుడికి ఇష్టంగా జీవించాడు కాబట్టి ఎన్ని నష్టాలు తేవాలనుకున్నా ఎక్కడ చూసినా తను ఏ విధంగానైనా ఆశీర్వదింపబడుతూనే ఉన్నాడు జాకబ్ ఆల్సో బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ డిడ్ నాట్ కమిట్ ఎనీ సిన్ ఫ్రమ్ హిస్ మౌత్ లిప్స్ ఆర్ హార్ట్ దట్స్ రీసన్ రీజన్ నో మ్యాటర్ హౌ పీపుల్ వాంట్ టు హర్మ్

యాకోబుకి దేవుడు జీతం ఎలా ఇచ్చారో అలా ఎలా ఆశీర్వదింపబడ్డారు అడుక్కున్నాడా యాకోబు హౌ డి గాడ్ బ్లెస్ జేకబ్ డి జేకబ్ గో ఆన్ బెగింగ్ అండ్ ఆస్కింగ్ పీపుల్ ఫర్ మనీ అందుకే

చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలో నల్లని ప్రతి దానను మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరు పరిచదను అట్టివి నాకు జీతమగును ఇక మీద నాకు రావాల్సిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేవివనియు గొర్రెపిల్లలో నలుపు లేవివన్నీయు నా యుద్ధ ఉన్న ఎడల నేను దొంగిలింతనని చెప్పవచ్చు ఇది ఇది జీతము కాబట్టి తొందరపడి ఏమైపోయింది నా గొర్రెలు ఏమైపోయాయి నీకే ఇచ్చాను కదా నీకేదా చూసుకోమని ఇచ్చాను మరి ఏం చేస్తున్నావు నువ్వు అనవసరంగా నీ వల్ల నాకు ఉపయోగమే లేదు ఈ విధమైన ప్రవర్తన ఉండేది అతనికి

ఆ ఓస్ ఆ ప్రకారము ఆ మనుషులు అత్యధికముగా అభివృద్ధి పొందేవారు యాకోబు విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయాను అది ఏం చేశారు యాకోబు మీద గా మాట్లాడటము యాకోబు విన్నాడు కానీ ఎప్పుడూ కూడా అతను నోర్తో పాపం చేయలేదు ఎప్పుడు మాటలు వినలేదు ఎవరికీ కూడా అతని గురించి చెప్పలేదు లాభాన్ని కూడా అడగలేదు Now Jacob was falsely accused and were spoken yeah. wrong thing by his sons but Jacob did not retaliate or do any insult

మరియు ఆ మందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తమ ప్రభువ అని చెప్పి తిని అప్పుడు ఆయన నీ కనులెత్తి చూడము గొర్రెలను దాటుచున్న పొట్టేలు చారులైనను పొడలైనను మచ్చలైనను గలవి ఎనగా లాభాను నీకు చేయించున్నది యావత్తును చూచితిని నీవు ఎక్కడ ఎక్కడ స్తంభము మీద నూనె పోసేతువో పోసేతువో ఎక్కడ నాకు మొక్కుబడి చేసేతువో చేసేతువో ఆ బయతేలు దేవుడును నేనే నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశము తిరిగి వెళ్ళమని నాతో చెప్పమనను ఇది ఎవరు దూత మాట్లాడుతు ఇంకా చాలు లాభాను నీకేమేమి చేస్తున్నాడు అవన్నీ చూశాను సరే ఇవన్నీ నాకు తెలుసు ప్రతి ఈచ్ ఎవ్రీ పాయింట్ దేవుడికి తెలుసు నువ్వు ఏం మాట్లాడు ఏం పలికో

The angel who has redeemed me from all evil, bless the lads, let my name be named upon them, and the name of my father as Abraham and Isaac, and let them grow into a multitude in the midst of the earth. When you are right, you and your children will be blessed. Exodus 3 verse 7. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను निश्चयయముగా చూచితిని పనులో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మరణ వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించండి ఈజీగా చదివేశారు కదా బ్రదర్ యు రెడ్ ఇట్ సో ఫాస్ట్ ఎక్స్‌టెస చాప్టర్ 3 వర్స్ 7 ఇక్కడ ఏముంది వాట్ ఇస్ దట్ నా ప్రజల బాధను निश्चयయముగా చూచితిని పనులో తమను తమను కష్టపెట్టు వారిని బట్టి అంటే ఎవరు బాధ పెడుతున్నారో ఎవరు కష్టపడుతున్నారో ఆ మనుషులను కూడా దేవుడు చూసారు

God has an account of every minute details of whatever injustice has been done to you, but you have to focus on the word and His instruction. You don't sure. retaliate, you don't react. Ecclesiastes chapter 5, verse 8. Ecclesiastes chapter నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్య పడకము అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారు ఎక్కువైన అధికారము నొందిన వాడు వారికి పైగా నున్నాడు ఇది గుర్తు పెట్టుకోమని చెప్తున్నారు కాబట్టి ఎవరిని తీర్పు తీర్చొద్దు మీరు ఎవరిని ఏమనక్కర్లేదు కానీ అధికారి మీద అధికారి ఆ అధికారి మీద అధికారం ఉన్నారు మీకు ఎలా జరుగుతుందో వాళ్ళకి అలాగే జరుగుద్దని అక్కడ దేవుడు చెప్తున్నారు ద లార్డ్ ఇస్ టెల్లింగ్ ఇఫ్ ఎనీ ఆఫీషియల్ ఇస్ కాజింగ్ ఇన్ జస్టిస్ టు యు రిమెంబర్ దట్ హి ఆల్సో హాస్ అ హయ్యర్ ఆఫీషియల్ ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్ కాబట్టి భయపడొద్దు ఇవన్నీ ఆయన చూస్తున్నారు ఆయనకి అన్ని తెలుసని నువ్వు గుర్తుపెట్టుకుంటే నువ్వు మర్చిపోకుండా ఉంటే అప్పుడు నీ ఆశీర్వాదం ఏంటో నువ్వు చూడగలుగుతావు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రిమెంబర్ అండ్ నాట్ ఫర్గెట్ దట్ గాడ్ ఇస్ వాచింగ్ ఓవర్ యు అండ్ హి ఇస్ ఓన్లీ నోయింగ్ ఓవర్ వాట్ యు ఆర్ బిహేవింగ్ దెన్ యువర్ బ్లెస్సింగ్స్ వర్స్ అధ్యాయము అందుకు ను లేయు ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పెంపు ఎక్కడివి ఎవరంటున్నారు

తీసివేసిన ధనమంతయు మాదయు మా పిల్లలదై ఉన్నది కాదా కాబట్టి దేవుడు నీతో చెప్పినది

They were so simply, people say, What is so big about it? It is just a small thing, but they do not know how big that humiliation. అండ్ అక్యూజేషన్ కమ్స్ అపాన్ మీకు ఇందాక చెప్పాను కదా చెప్పుడు మాటలు జీవితాలను కూడా తలకిందలు చేస్తాయని హస్ ఐ నాట్ టోల్డ్ యు దట్ గాసిప్ గివింగ్ రూమ్ టు గాసిప్ విల్ టర్న్ ద లైఫ్ ఆఫ్ అ పర్సన్ అప్సైడ్ డౌన్ అనాలోచిత పాపం ఇది తెలియక చేసిన పాపమే కాని కుటుంబం మా కుటుంబం అంతా సఫర్ అయిపోయింది దిస్ కమ్స్ అండర్ అన్ ఇంటెన్షనల్ సిన్ కేటగిరీ బట్ ఫ్యామిలీస్ ఆర్ డిస్ట్రాయ్డ్ బికాజ్ ఆఫ్ ఇట్ సరే ఈ పాపం ఎక్కడ దాక్కుంది నౌ వేర్ వాస్ దిస్ సిన్ హిడెన్ ఒక్క భార్యలోనే ఇట్ వాస్ దేర్ ఓన్లీ ఇన్ వన్ వైఫ్ ఎవర్కి తెలియదు అండ్ నోబడీ నోస్ వాట్ దిస్ వైఫ్ హస్ డన్ తెలియదు

అక్కడ రాహేలు వచ్చి నా వల్ల నన్ను చెప్పట్లేదు ఎక్కువ కూర్చుంది నాకేం తెలియదు అని రేచల్ యాక్చువల్లీ స్టోల్ ద గూడ్స్ అండ్ షీ వాస్ సైలెంట్లీ ఇగ్నోరెంట్లీ నాట్ అట్ ఆల్ బాదర్డ్ అబౌట్ ది అక్విజిషన్ ఇది చాలా కుటుంబంలో జరుగుతున్నాయి దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ మెనీ ఫ్యామిలీస్ ఇక్కడ భార్యలు గాని భర్తలు గాని పాపపు మాటలేనను పనులేనను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అది యూత్ అయినను సరే చూసుకోండి

లాభాలు తన గొర్రెలు బొచ్చ కత్తిరించుటకు వెళ్ళియుండగా రాహేలు తన తన తండ్రి ఇంటి గృహ దేవతలను దొంగిలించను థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన వర్స్ థర్టీ ఫోర్ అండ్ థర్టీ ఫైవ్ రాహేలు ఆ విగ్రహంలో తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను కాగా లాభాను ఆ గుడారమ అంతటిని తడిమి చూచి తడిమి చూచినప్పటికీ అది దొరకలేదు దొరకలేదు అదే అన్నాను భార్యలు గాని భర్తలు గాని ట్రూత్ నిజం దాస్తారు చూసారు అవి దొరకవు అది విగ్రహంతోనే సమానం they hide ద the ట్రూత్

తర్వాత ఏమైంది వాటర్ ఎల్స్ షీ డిడ్ షీ నాట్ ఓన్లీ స్టోల్ ది ఐడల్స్ దాని మీద కూర్చుంది షీ వాస్ సిట్టింగ్ ఆన్ ద అయ్యో నాకు తెలియదు నాన్నగారు ఏమ అనుకోకండి మీరు వస్తే నేను లెగ్స్ మీకు మర్యాద చేయట్లేదన మరల ఇంకొక అబద్ధమో హిపోక్రసీ షీ నాట్ ఓన్లీ స్టోల్ బట్ షీ వాస్ ఆల్సో టెల్లింగ్ లైస్ అండ్ హిపోక్రసీ షీ వాస్ టెల్లింగ్ ఫాదర్ డోంట్ యు థింక్ దట్ అబద్ధం దాస్తున్నావంటే ఎన్ని వేషాలయ్యాలస్తదో చూసుకో

అతడు మమ్మను అన్యులుగా చూచటలేదా లేదా అతడు మమ్మను అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తిగా తినివేశాను ఇవన్నీ చెప్పి ఆ విగ్రహాలు దొంగతనం చేసుకొచ్చారు ఎందుకంటే ఈ విగ్రహాలు పెట్టుకుంటే నాకు మంచి జరుగుతాయేమో లేకపోతే ఒకవేళ అవసరమైతే అమ్ముకుని బోల్ డబ్బు తీసుకొచ్చేమో అన్న మైండ్ సెట్ తో తీసుకుని వచ్చి ఉంటుంది రేచో వాస్ థింకింగ్ దట్ ఇన్ జస్టిస్ హస్ బీన్ డన్ టు హర్ హస్బెండ్ అండ్ హర్ ఫ్యామిలీ షీ థాట్ ఇఫ్ ఐ స్టీల్ దిస్ ఐడల్స్ ఐ కెన్ అట్లీస్ట్ ప్రే టు దిస్ ఐడల్స్ ఆర్ ద వర్స్ సిట్యుయేషన్ ఫైనాన్షియల్లీ ఐ కెన్ సెల్ దిస్ ఐడల్స్ అండ్ ఐ కెన్ ఎర్న్ సమ్ మనీ కానీ లాబాను యాకోబుని ఎత్తుకుంటూ వెళ్తాడు బట్ జేకబ్ వాస్ పర్స్యూడ్ బై లేబన్ వీలు నాకు తెలియకుండా నా ఇల్లు వదిలి వెళ్ళిపోయారా నాకు చెప్పకుండా వెళ్ళిపోయారా అని వాళ్ళు ఎదుక్కుంటూ కోపంతో బయలుదేరతాడు కానీ ఏం జరిగిందో చూడండి ముప్పై ఒకటి ఇరవై రెండో వచ్చిన జనశిస్తోడి వన్ వస్ట్ ట్వంటీ టూ అధికారము ముప్పై ఓటవద్యమం ఇరవై రెండవ వచ్చిన యాకాపు పారిపోయినని మూడో దేవుని లాభానికి తెలియబడను అతను తన బంధువులు వెంట పెట్టుకొని ఏడు దినముల ప్రయాణం అంత దూరము అతను తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతను కలుసుకొనెను ఆ రాత్రి స్వప్న మందు దేవుడు సిరియా వాడిన లాభాలను వచ్చి నీవు యాకాబుతో మంచిగాని చెడ్డగాని పలకము జాగ్రత్త సుమి అని అర్థం సుమి

కత్తితో చెరపట్టబడిన వారిని వలే నా కుమార్తెను కొనిపోవేలనేలా నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితవేలా సంభ్రముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ నిన్ను సాగనంపుదునే ఇదే ఇది హ్యూమన్ మయం మాట్లాడేది నువ్వు ముందే నాకు చెప్పవనుకో నేను నిన్నే

ఎవర్ని సహాయం అడగను సలహా అడగను నేను వాక్యంతోనే వెళ్తాను ఐ డోంట్ ఆస్క్ ఎనీబడీ ఫర్ హెల్త్ ఐ టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నేను చేసే పని అయినా సరే ఎవర్ని అడగను ఏం చేస్తే బాగుంటది అని అడగను నేను ఐ వోంట్ ఆస్క్ అదర్స్ ఒపీనియన్ ఆల్సో వాట్ డు యు థింక్ ఇస్ గుడ్ ఇదికంటే వాక్యానుసారమైన జీవితం ఉన్నప్పుడు నువ్వు ఏ డిసిషన్ తీసుకున్నా రైట్ డిసిషన్ తీసుకుంటా ఈ 6 7 సంవత్సరాల్లో

Verse thirty-one. Yaakovu.

కానీ మామగారు భర్త మీద నింద వేసేస్తారు బట్ లేబర్ వాస్ బ్లేమింగ్ అప్పుడు కూడా వచ్చి అయ్యో నేను అవలనే జరిగిందన్న మాటే మాట్లాడలేదు ఈగో

యాకోబు ఈ దొంగతనం చేయలేదు మరి దొంగతనం చేయిన వాళ్ళు తల ఎత్తుకొని ఉంటారు 제కాబ్ డిడ్ నాట్ కమిట్ ఎనీ సన్ దట్స్ రీజన్ హిస్ హి హ్యాడ్ టు లిఫ్ట్ హిస్ హెడ్ హై కాని ఏమన్నాడు చూడు ఎవరు యొద్ద నీ దేవతలు కనబడనో వారు బ్రతకకూడదు ఎవరు కుత్రే కదా బట్ లుక్ అట్ ది స్టేట్మెంట్ ఆన్ 32 వర్స్ విత్ హూమర్ యు ఫైండ్ యువర్ గాడ్స్ డు నాట్ లెట్ హిమ్ లివ్ బట్ ఇట్ వాస్ హిస్ ఓన్ వైఫ్ ఏవరు యొద్ద నీ దేవతలు కనబడనో వారు బ్రతకకూడదు నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువులు ఎదుట వెతికి నీ దానిని తీసుకునమని లాభాలతో చెప్పను రాహేలు వాటిని దొంగలేనని యాకోబునకు తెలియలేదు చూసారా తెలీదు అదే చెప్తానమ్మా భార్యాభర్తలు ట్రాన్స్పరెంట్ గా ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకునేటట్టు ఉంటే మీ ఫోన్ ఫోన్లో నంబర్లు పెట్టరు

లాబాను యాకోబు గుడారంలోకి లేయా గుడారంలోకి దాసీల గుడారంలోకి అతనికి ఏమీ దొరకలేదు తరువాత అతను లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోకి వెళ్ళను రాహేలు ఆ విగ్రహంలో తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చున్నాను కాగా లాబాను ఆ గుడారం అంతటను తడిమి చూచి చూచినప్పటికీని అవి దొరకలేదు ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను నిలవలేనందున

పాపమేమి పాపం అతను అడుగుతున్నాడు నేను ఏం ద్రోహం చేస్తాను ఎందుకు నన్ను తరుగుతున్నావు ఎందుకు అని అతను తి తిరుగుబడి మాట్లాడడం జరిగింది జై కబ్ హ్యా టు రిటాలియేట్ అన్ ఆస్ లేబుల్ వాట్స్ మై క్రమ్ ఐమ్ దట్ యూ చేసింగ్ మీ లక్ క్రోమల్ ఇందాక మనం చెప్పాం కదా అంతా కూడా అతను ఎక్స్ అతను జవాబు ఇచ్చుకోవడం జ జరిగింది అక్కడ నా హి హార్ టు అ హాంస్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటే చూడండి ముప్పై ఎనిమిదో వచ్చినాము ఈ ఇరువది ఏండ్లు నేను నీ యొద్దను ఉంటిని నీ గొర్రెలనైనాను మేకలనైనాను ఈచుకున పోలేదు నీ మంద పొట్టేలను నేను తినలేదు దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని పగటి ఎందును దొంగలింపబడిన దానినేమి రాత్రి ఎందు దొంగలింపబడిన దానినేమి నా యుద్ధ పుచ్చుకుంటుని నేను ఇలాగ ఉంటిని పగట ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని నిద్ర నా కనులకు దూరం అయ్యను ఇది వరకు నీ ఇంటిలో ఇరవై ఏండ్లు ఉంటిని నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము పదనాలుగు ఏండ్లను నీ మంద నిమిత్తము ఆరు ఏండ్లను నీకు కొలువు చేసి అయినను నీవు నా జీతము పదిమార్లు మార్చితివి నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు బై ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయంగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉండువు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి చూచి పోయిన రాత్రి నేను గద్దించనని లాభానుతో చెప్పాను ఎలా తెలిసింది లాభాను గద్దించినట్టు యాకోబ్ ఎలా తెలిసింది హౌ డి జేకబ్ న్యూ దట్ లేబన్ వాస్ గాడ్ కేమ్ ఇంటూ లేబన్స్ డ్రీమ్ నీకు అవన్నీ రివీల్ చేస్తారు దేవుడు బికాజ్ గాడ్ విల్ రివీల్ ఎవ్రీథింగ్ టు యు ఇప్పుడు దేవుడు అతనికి తోడుగా లేదనుకో ను మొత్తం నన్ను ఉట్టి చేతులతో పంపించేవాడివి ఇఫ్ గాడ్ వాస్ నాట్ దేర్ విత్ మీ హి వుడ్ హావ్ సెంట్ మీ బ్యాక్ ఎంప్టీ హ్యాండ్ దాని అర్థం తెలుసా యు నో వాట్ ఇట్ మీన్స్ దేవుడు వాక్య ప్రకారం జీవించుకొండా వాళ్ళ సొంత జీవితం జీవించుకుంటూ వెళ్ళిన వాళ్ళకి ఉట్టి చేతలే మిగులుతాయి ఇఫ్ పీపుల్ గో ఆన్ దేర్ ఓన్ వేస్ నాట్ ఫాలోయింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గాడ్ దే విల్ స్టిల్ హావ్ ఎంప్టీనెస్ నాకు దేవుడు ఉన్నారు కాబట్టే నాకు ఇవన్నీ దేవుడు సమకూర్చారు అని చెప్తున్నాడు ఆ సాక్ష్యం మీకు కావాలి

I can never cleanse you. మీరు శుద్ధపరచుకోవాలి ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఉన్న బలహీనత అన్న విగ్రహము మార్చుకోలేని విగ్రహము చెప్పుడు మాటలు వినే విగ్రహము భయపడే విగ్రహము ఆ విగ్రహాన్ని నువ్వు కడిగి పవిత్రపరిచి మంచి వస్త్రాలు వేసుకొని వెళ్ళు యూ హావ్ టు క్లెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ది సీక్రెట్ ఐడల్స్ ది వీక్నెసెస్ విచ్ ఇస్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఐడల్స్ ఫ్రమ్ యువర్ లైఫ్ ప్యూరిఫై యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు ప్యూరిఫై చేసుకోవాలి నేను చేయలేను నేను వాక్యం చెప్పగలుగుతా అంతే ఐ కెన్ ఓన్లీ టెల్ ది వర్డ్ ఆఫ్ గాడ్ బట్ ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు క్లెన్స్ యువర్ సెల్ప్యూరిఫై యువర్ సెల్ఫ్ బై రిమూవింగ్ దోస్ వీక్నెసెస్

నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయ్యుండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టిదని చెప్పాను ఎందుకు అన్నాడు ఈ మాట వై డి జేకబ్ సే దిస్ దేవునికి కోపం పుట్టించే వాటిని తీసివేయండి అని అంటున్నాడు దట్ మీన్స్ హి ఇస్ సేయింగ్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ పేగన్ ఐడల్స్ మీన్స్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ విచ్ ఇస్ అప్సెట్టింగ్ గాడ్ భార్య యూనిటీ గా ఉంటే కుటుంబంలోనే సమాధానం ఉంటుంది దేర్ ఇస్ యూనిటీ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ది ఎంటైర్ ఫ్యామిలీ వుడ్ బి బ్లెస్డ్ ఇక్కడ ఎందుకు ఈ విధంగా యాకోబు డిసిషన్ తీసుకున్నాడంటే ఇక్కడ ఇంట్లో ఏదో జరుగుతుంది అందుకనే ఇంట్లో పరిస్థితులు బాగోలేదు ఇది ఆత్మీయంగా మనుషుల జీవితం చాలా తగ్గిపోయి ఉంది అని చెప్పి గుర్తించాడు లేబర్ ఐ మీన్ సారీ జేక రికగ్నైజింగ్ సంథింగ్ రాంగ్ ద ద ఫ్యామిలీ అండ్ అండ్ అట్మాస్ఫియర్ రీసన్ హి మేడ్ ద స్టేట్మెంట్ అంటే తమ్మును వ్యక్తిగతంగా పవిత్రపరచుకోమని అర్థం అక్కడ దట్ మీన్స్ ఇప్పుడు లేదనుకో భర్త చెప్పిన మాటలు భార్య వినేసి అపవిత్రపరచబడుతుంది భార్య చెప్పిన మాటలు భర్త నమ్మేసి అపవిత్రపరచుంది బాస్ చెప్పిన మాటలు పని వాళ్ళు వినేసి వాళ్ళు అపవిత్రపరచబడతారు వీళ్ళు చెప్పిన మాటలు బాస్ వినేసి వాళ్ళు అపవిత్రపరచబడతారు అది నిజమో అబద్ధమో ఏమీ తెలీదు ఎక్కడెక్కడ ఏ మాటలు విన్నా వినటం వల్ల అది ఒక విగ్రహంతో సమానము When you give room to gossip, that means that becomes an idol in your life. That's the reason husband will not believe in the wife, wife Shud will not believe in the husband, employee employee relationship, it can be any sort. The Lord is emphasizing, telling, cleanse yourself, purify yourself. means He's actually helping us. See how God is helping Jacob here also. God is wanting every person in the house.

ఆది కారము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చి జెనసిస్ చాప్టర్ ఎయిటీన్ వర్స్ నైన్టీన్ ఎట్లనగా ఎహోవా అబ్రహాముల గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారను నీతి న్యాయములు జరిగించుచు యహోబా మార్గమున గైకొనటకు అతను వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానను దేవుడు మిమ్మల్ని ఎరిగి ఉంటేనే మీకు వాక్యం ద్వారా గద్దించి మరల ఆయన తట్టు తిప్పుకుంటారు లేదని కొన్ని వివరాలు నాకు తెలియదని చెప్పి వదిలేస్తారు వన్లీ వన్ న్యూ రిసీవ్ ద రెబ్యూ ఆఫ్ దోర్ ఆఫ్ గాడ్ వన్లీ దాన్ గాడ్ విల్ కి కరెక్టివ్ అర్థవైజ్ గాడ్ వుల్ సింప్లిసీస్ ఐన్ ఆర్ నో హో ఈ నిబంధన నిలబెట్టాలని దేవుడు యాకోబు ద్వారా వాళ్ళ కుటుంబీకులకు సహాయం చేస్తున్నారు గాడ్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ దట్ కవెనెంట్ దట్ ఇస్ ద రీజన్ హి హెల్పింగ్ జేకబ్ తండ్రి చిత్తము దేవుని చిత్తాన్ని వాళ్ళ కుటుంబంలో నిలబెట్టాలని ఆయనే ఈ ఈ పనిని జరిగిస్తున్నారు గాడ్ హింసెల్ఫ్ ఇస్ ఎన్షూరింగ్ దట్ గాడ్స్ విల్ విల్ బి అకంప్లీష్డ్ ఇన్ ద లైఫ్ 3410 అధికాండము అధికాండము ముప్పై నాలుగవ అధ్యాయము పదవ వచనం జెనెసిస్ చాప్టర్ థర్టీ ఫోర్ వర్స్ టెన్ ఈ దేశము మీ ఎదుట నున్నది ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకున్నాడని చెప్పాను ఇది దేవుడు మరల వారికి ఆశీర్వదించి మరల మీరు సంపాదించుకోండి మీరు ఆశీర్వదింపబడండి అని మరల అవకాశం ఇస్తున్నారంటే నువ్వు పరిశుద్ధపరచుకుంటేనే నీకు అవకాశం దొరుకుతుంది ఓన్లీ వెన్ యూ ప్యూరిఫై అండ్ క్లెన్స్ యువర్ సెల్ఫ్ గాడ్ ఇస్ గివింగ్ అనదర్ ఆపర్చునిటీ దట్ హీ వాంట్స్ టు బ్లెస్ యూ అలాగే జెనిసిస్ 31 1934 లో మీరు రాహేలు ఎక్కడ దొంగతనం చేసింది మరల ఏ పాపం చేసిందో అనేది మీరు ఇందాక చదివారు

వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారు యాకోబు కుమారులను చుట్టూనుకారు చూసారా వాళ్ళు ఎప్పుడైతే పవిత్ర పరుచుకున్నారో పశ్చాత్తాపడి బయటకు వచ్చారో దేవుడు భయం ఆ కుటుంబానికి కాపుదలగా ఉండటం వలన ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు కానీ రాజ్యాల వారు కానీ వాళ్ళకి ఏ హాని చేయలేదంట అది మీ జీవితంలో అనుభవ జ్ఞానం కావాలా వాక్యం ఒక్కటే మార్గం ఇంకా అదే ప్రాచీన జీవితంలో ఉంటాను అనంటే నేనేం చేయలేను ఇఫ్ యూ ఆర్ స్టక్అప్ విత్ యువర్ ఓన్ లైఫ్ నథింగ్ క్యాన్ హ్యాపన్ నో చేంజెస్ బట్ హియర్ వీ సీ దాంటిఫికేషన్ అండ్ క్లెన్సింగ్ ఇన్ ఎవ్రీ పర్సన్ అండ్ గాడ్ అండ్ షో దట్ నోన్ అటాక్ జేకబ్ యాకోబుక్ కుటుంబంలో యాకోబే దిద్దుబాటు తెచ్చుకున్నాడు నీ కుటుంబంలో నువ్వే తెచ్చుకోవాలి జేకాబ్ వాస్ ద రూట్ కాజ్ ఫర్ బ్రింగింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ హిస్ ఓన్ హౌస్హోల్డ్ సో యు ఆర్ ద పర్సన్ హూ హవ్ టు బ్రింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ హౌస్ మీరు తర్వాత ఆదికాండం నాలుగో అధ్యాయం తర్వాత మొత్తం చదివారంటే యాకోబు పిల్లల వలన ఎంత సఫర్ అనుభవించాడో ఏ కష్టాలు అనుభవించాడో రాహేలు చేసిన దొంగతనం వలన ఆ కుటుంబం ఏమైందో అందులో ఉంది వెన్ యు రీడ్ జనసెస్ చాప్టర్ 34 లేటర్ ఆన్ బికాజ్ ఆఫ్

విన్నోలు గురించి అయితే చెప్తున్నాను ఎవరు డిసిషన్ తీసుకున్నారో వాళ్ళ కొరకు చెప్తున్నాను ఐఎమ్ టాకింగ్ అబౌట్ దోస్ పీపుల్ హూ హావ్ టేకెన్ అ ఫర్మ్ డిసిషన్ వైల్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ రియల్లీ నాట్ నో ఇఫ్ యు హావ్ హర్డ్ ద వర్డ్ ఆర్ ఇగ్నోరెంట్ ఇప్పుడు వినండి మీరు బట్ పే అటెన్షన్ టు ఎవ్రీథింగ్ దట్ హస్ బీన్ స్పోకెన్ అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేలు అని చెప్పి అతనికి ఇస్రాయేలు అని పేరు పెట్టెను ఇస్రాయేలు అంటే ఏ కపటము లేనివాడు అని అర్థం ఇజ్రాయెల్ మీన్స్ ద వన్ దర్ ఇస్ నో గైల్ అట్ ఆల్ మరి ఏ కపటము లేని వాడు ఇక్కడ ఒక మాట చెప్పి బయటికి వెళ్లి ఇంకొక విధంగా ప్రవర్తిస్తున్నారంటేట్లా ఉంటది కపటంతోనే ఉంటుందాది సో బన పర్సన్ ఇస్ హావింగ్ డబుల్ స్టాండర్డ్స్ అండ్ డబుల్ మైండెడ్నెస్ అండ్ డబుల్ స్పీచ్ ఇస్ ఇట్ నాట్ అ పర్సన్ ఎందుకంటే కూడా యాకోబు ఏ కపటం లేకుండా ఉన్నాడు కాబట్టి ఇజ్రాయేలు అని దేవుడు పెట్టారు పేరు బట్ సిన్స్ దర్ వాస్ నో గైల్ ఇన్ జాకబ్ దట్స్ రీసన్ గాడ్ రీనేమ్డ్ హి యాజ్ ఇజ్రాయెల్ 11వ వర్స్ 11వ వచనం మరియు దేవుడు లేని సర్వశక్తిగల దేవుడును నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును రాజులను నీ గర్భవాసము పుట్టెదరు నేను అబ్రహామునకును ఇసాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని అతనితో చెప్పెను దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పము చేసి నూనె మీద పోసెను తనతో దేవుడు మాట్లాడిన చోటుకు యాకోబు బేతను పేరు పెట్టెను వారు బేతలు నుండి ప్రయాణమై పోయి బేతలుకు ప్రయాణమై వెళ్ళను ఈ విధంగా దేవుడు

నేను ఈ విధంగా అడిగేసాను ఈ విధంగా అడగడం వలన వాళ్ళు నా వాళ్ళ దగ్గర నా సాక్ష్యం పోతుందా ఈ ప్రశ్నలు మీరు ఎప్పుడు వేసుకుంటారో అప్పుడే మీరు ఏ వాక్యాన్ని పట్టుకుని నడవగలుగుతారు నౌ వెన్ యూ హ్యావ్ టు చెక్ యువర్ లైఫ్ హౌ ర్ స్పీకింగ్ హౌ యూఆర్ బిహేవింగ్ వెన్ స్టార్ట్ ఎగ్జామ్

ఆత్మతో సంగంతో చెప్పుచున్న మాట్లాడు చెవులున్న వారు వినుదురు కాక దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ద వాట్ ద స్పిరిట్ హస్ టు సే టు ది చర్చ్ ప్రార్థన చేసుకుందాం లెట్ us pray